భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను చేర్చే వేద్యాలయాలు, మనుషుల ప్రాణాలను కాపాడి పునర్జన్మనిచ్చే వైద్యాలయాలు దేవాలయాలతో సమానమని కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనమ వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం పాల్వంచ మండల పరిధిలోని లక్ష్మీదేవి పల్లిలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన 8వ జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్లో వనామ పాల్గొని క్రీడలను ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలేజీలో నూతనంగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ వనామ ప్రారంభించారు. ఈ సందర్భంగా వనామ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి మంచి స్థితిలో ఉండాలని, ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల కలను నెరవేర్చాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విద్యాభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత నిలుస్తున్నారని, క్రీడల్లో కింది స్థాయి నుండే ఎక్కువ శిక్షణ ఉంది, విద్యార్థులు జాతీయ అంతర్జాతీయ కీర్తి ప్రతిష్టలు తెచ్చుకోవాలని వనమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కె వెంకటేశ్వర్లు, జోనల్ కు సంబంధించిన ప్రిన్సిపాలు, క్రీడాకారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. నేషనల్ పార్టిసిపెంట్స్ ఆఫ్ అన్నపేటపల్లి స్కూల్, డి మహేష్ కబడ్డీ, పి రామారావు వాలీబాల్ అండ్ సుధాకర్ కబడ్డీ ద ఫాలోడ్ ప్లేస్. నెక్స్ట్ ఫాలోడ్ బై దమ్మపేట ఇది లొకేటెడ్ దేర్ హైదరాబాద్. పిఈటి స్నేహ్ సార్ రావి గోపి, ఇంకొకడు సమ్మయ్య అండ్ అనదీప్ ఫ్రమ్ దమ్మపేట నేషనల్ ప్లేయర్ సార్ అనదీప్ బాల్ బ్యాడ్మింటన్ అండ్ వై యశ్వంత్ కబడ్డీ.